ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా ముందుకు పోతుంది అని చెప్పి మేము సంపూర్ణ నమ్మకంతో ఇక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పరిపాలన అంతం కావాలని, మంచి కాంగ్రెస్ పరిపాలన రావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి ఈ భగవంతుడు, ఈ అమ్మవారు తెలంగాణ ప్రజలందరినీ చల్లగా చూడాలని, అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషాన్ని ప్రసాదించాలని చెప్పి మేము ప్రార్థించాం. మీటింగ్ లో మాట్లాడతా, కేసీఆర్ పూర్వీకులు ఆంధ్రా నుంచి కాబట్టి హైదరాబాద్ భాష తెలియదు. దోకా చేసినోడు, మోసం చేసినోడు, నమ్మక ద్రోహం చేసినోడు, చెప్పిన మాట నిలబెట్టుకోనోడు బట్టే బాస్. ఆ మాట కేసీఆర్ కి వర్తిస్తని చెప్పి మరోమారు మనవి చేస్తున్నా.